ఎస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి వసంత పంచమి మంచి రోజు కావడంతో పాక్షికంగానైనా విస్తరణ చేపట్టాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. కొత్త క్యాబినెట్లో ఎక్కువగా కొత్త ముఖాలకు చోటు ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్ కొంతమంది మాజీలకు కూడా చోటు కల్పించబోతున్నారు. అయితే హరీష్, కేటీఆర్కు మాత్రం పార్లమెంటు ఎన్నికల తర్వాతే క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గత వారం రోజులుగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో పాలనాపరమైన అంశాలపై రివ్యూలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలు మాజీ మంత్రులను ప్రగతి భవన్కు కేసీఆర్ స్వయంగా పిలిచి మంతనాలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిని ప్రగతి భవన్కు పిలిచిన కేసీఆర్ వారితో గంటల తరబడి చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతున్న సమయంలో వీరిని పిలిపించుకుని మాట్లాడటం ఆసక్తిగా మారింది. వారితో ఏం మాట్లాడారనే విషయం అత్యంత గోప్యంగా ఉంచడంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ లైవ్లో అందిస్తారు. కేఎస్, ఓవర్ టు యూ. సునీల్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల తర్వాత సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నెల 20 తర్వాత ఒక వారం రోజుల పాటు తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈలోపే 20 తారీఖు లోపే ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరించాలని మొదటి నుంచి సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లుండి అంటే ఈ నెల 10 ఆ రోజు వసంత పంచమి మంచి రోజు, అదే రోజు క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రగతి భవన్ నుంచి మనకు సమాచారం అందుతా ఉంది. దాదాపు 2 నెలల పాటు అంటే ఇంతకాలం గ్యాప్ ఇచ్చినటువంటి కీలకమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ సొంతగా 88 స్థానాలను ఒక భారీ మెజారిటీ దిశగా గెలుచుకోవడం జరిగింది. దీంట్లో మాజీ మంత్రులు కానీ పార్టీ మొదట్లో 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, దీంతో కాస్త క్యాబినెట్ లో చోటు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ఇటు కేటీఆర్ గాని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వినతులు తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి, ఎవరికి న్యాయం చేయాలి అన్నటువంటి అంశం మీద దాదాపు 2 నెలల పాటు లిస్ట్ రెడీ చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేశారు. అది ఆ కసరత్తు కూడా పూర్తయింది. ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి అనేది కేసీఆర్ లిస్ట్ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో 18 మంత్రులకు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సీఎం కేసీఆర్ తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మిగతా 16 మంత్రులకు అవకాశం ఉంటుంది. ఈ 16 క్యాబినెట్ బెర్తులు అయితే ఇప్పుడే పూర్తి స్థాయిలో విస్తరణ చేపడతారా, లేకపోతే ఇప్పుడు పాక్షికంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మిగతా క్యాబినెట్ విస్తరణ చేపడతారనేది క్లారిటీ రాలేదు. అయితే మనకు తెలిసిన అంశం ఏంటంటే ఎల్లుండి 10న 9 మందితో కూడినటువంటి క్యాబినెట్ చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇందులో ఒక 3 మాజీ మంత్రులను కూడా ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు ఆల్మోస్ట్ క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి, విద్యుత్ శాఖ నిర్వహించినటువంటి జగదీష్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ సీఎం అవకాశం ఇస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతా ఉంది. ఇకపోతే హైదరాబాద్ కి సంబంధించినటువంటి మంత్రి తలసాని కూడా ఈ 3 మాజీ మంత్రులకు అవకాశం ఇవ్వడంతో పాటు కొత్తగా మరొక 6 ఈసారి క్యాబినెట్ లో తీసుకోబోతున్నారు. ఈ విడతలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్ తీసుకోబోతున్నారు. వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్డియా నాయక్ చోటు ఇవ్వబోతున్నారు. మహిళల కోటాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలో సీనియర్ గా ఉన్నటువంటి మెదక్ జిల్లా సంబంధించిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఈసారి అవకాశం దక్కబోతా ఉంది. మొత్తం 9 చేత ఈ బడ్జెట్ సమావేశాల ముందే ప్రమాణ స్వీకారం చేయించి సమావేశాలకు వెళ్తారన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. చూడాలి అంటే మొదటి నుంచి కొన్ని డేట్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా స్కిప్ అవుతూ వస్తున్నాయి. ఈ 10న చేస్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఇటు ప్రగతి భవన్ నుంచి కానీ ఇటు సెక్రటేరియట్ నుంచి కానీ రాజ్భవన్ కు సంబంధించినటువంటి వర్గాలకు అరేంజ్మెంట్స్ చేయమని అయితే ఇంతవరకు సమాచారం అయితే అందలేదు. ఇంకొక 2 సమయం ఉంది కాబట్టి ఏ క్షణానైనా జీఏడి నుంచి రాజ్భవన్ వర్గాలకు సమాచారం వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సునీల్, రైట్ కేస్.